సంక్షోభం ఇంకా తీరలేదు ఇసుక ఇక్కట్ కారణంగా మొత్తం ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే విధంగా తయారైంది ముఖ్యంగా భవన నిర్మాణ రంగానికి ఇది సుమారు 9 నెలల పాటు గుదిబండగా ఉంటే దాన్ని పూర్తి చేస్తూ ప్రభుత్వమే ఇసుక అందరికీ సరఫరా చేసే విధంగా ఇసుక యార్డ్లు ఓపెన్ చేసి అత్యంత అధునాతక వ్యవస్థను ఏర్పాటు చేసి ఆన్లైన్ లో అందరికీ సప్లై చేస్తాం బల్క్ యూజర్స్ కి ఇండివిడ్యువల్ యూజర్స్ కి ఇస్తానని చెప్పి అనేక చోట్ల యార్డ్లు పెట్టడం జరిగింది విశాఖపట్నంలో కూడా మన అగ్నపూడి దగ్గర అలాగే మన మొడసల్లో దగ్గర అలాగే ఆనందపురం దగ్గర యార్డ్లు పెట్టారు అయితే దురదృష్టం ఏంటంటే ఈ యార్డ్లు ఎక్కడా కూడా ఇసుక దొరకట్లేదని వాస్తవం ఆన్లైన్ మొత్తం కూడా ఒక మాఫియా చేతిలో నడుస్తుంది ఇసుక ఉంది అని చెప్పి జాయింట్ కలెక్టర్ చెప్తున్నాడు కానీ వెబ్లో దొరికే పరిస్థితి లేదు ముఖ్యమంత్రి గారేమో 24 గంటలు కూడా ఆన్లైన్ తెరిచే ఉంటుందని చెప్తాడు ఆన్లైన్ తెరిచుంటే లాభం ఏంటి ఇసుక ఉండాలి కాబట్టి ఆన్లైన్లో బుక్ చేసుకోవాలన్నా కూడా ఇసుక ఉండాలి బుక్ చేసుకోవడానికి ఇట్ ఈస్ క్లోజ్ ఓపెన్ చేసిన ఒక్క 10 నిమిషాల్లోనే పూర్తి అయిపోయే విధంగా ఒక దారుణమైన పరిస్థితి సినిమా హాల్లో సినిమా రిలీజ్ అయిందని చెప్పి అందరూ వెళ్తే వెళ్ళిన వెంటనే 5 నిమిషాల్లోనే టికెట్ హౌస్ఫుల్ బోర్డ్ పెట్టే ఏ విధంగా ఉంటుందో అదే విధానం రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తుంది ఈ విధానాన్ని తొలగించి డైరెక్ట్గా ఎక్కడైతే ఇసుకని తీసుకొస్తారో అక్కడి నుంచి ఇచ్చే విధంగా ప్రయత్నం చేయండి అంటే కూడా ఈ ప్రభుత్వం వింటలేదు తీవ్రంగా కోవిడ్ నేపథ్యంలో మొత్తం సంక్షోభంలో ఉన్న భవన నిర్మాణ కార్మికులు అనేక రకాల కాంట్రాక్టర్లు అనేక రకాల కాంట్రాక్ట్ వర్క్స్ విపరీతమైన ఇబ్బందుల్లో ఉన్నారు దీని నుంచి బయటపెట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయట్లేదు ఈ ప్రభుత్వం అసమర్థత ఏదైతే ఉందో దీనికి బహిర్గతంగా మనకు తెలుస్తుంది కేవలం ఇదని కాదు మొత్తం ఏదైతే ఒక సంవత్సరం వైసీపీ యొక్క ప్రభుత్వం గత 5 సంవత్సరాలు టీడీపీ ప్రభుత్వం రెండింటి మధ్య వ్యత్యాసం లేదు మనుషులైతే మారారు ప్రభుత్వం యొక్క జెండాలు అయితే మారాయి కానీ ఎజెండా మారలేదు వారైనా వీరైనా ఒకటే తీరు దోపిడీ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ విధంగా నడుస్తుంది మొత్తం అసమర్థ పరిపాలన నడుస్తుంది వాళ్ళు ఏవైతే చేశారో అదే ఈ ప్రభుత్వం కూడా చేస్తుంది మేము కనుక దీన్ని రెండు కార్పొరేట్ ఒక కార్పొరేట్ సంస్థ వచ్చి ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది అది వెళ్ళింది ఇంకో కార్పొరేట్ సంస్థ రావడం జరిగింది రెండింటికి ఒకటే ఆలోచన వ్యాపార దృక్పథంతో తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక్క ఆలోచన కూడా చేయలేదనేది స్పష్టం ఆ విధంగానే వాళ్ళు ఒక వ్యవస్థను తీసుకొచ్చారు అనేక రకాలుగా మార్పులు తీసుకొస్తాం ప్రయత్నం చేశారు కానీ ఏమీ జరగని నేపథ్యం కేవలం మా పార్టీ రంగులు ప్రభుత్వ ఆఫీసులకు వేయటం జరిగింది గత తెలుగుదేశం ప్రభుత్వం ఆ రంగులు తీసి వీళ్ళు వీళ్ళ రంగులు వేసుకున్నారు అలాగే ఇసుక విషయంలో కూడా వాళ్ళు ఇదే అంటే ఒక మాఫియా లా ఇసుక చేయడం జరిగింది వీళ్ళు కూడా అదే మాఫియా విధానాన్ని కొనసాగిస్తున్నారు మద్యం విషయంలో కూడా వాళ్ళు అటువంటి దోపిడీ విధానాన్ని అవలంబించారు విపరీతంగా వ్యక్తులకు డబ్బులు గెలిచే విధంగా ఈరోజు కూడా అనేక రకాల బ్రాండ్ పేరు మీదట డబ్బులు ప్రభుత్వానికి కాకుండా వ్యక్తులకు వెళ్ళే విధంగా ప్రభుత్వం మద్యం షాపులు రన్ చేస్తూనే అనేక మంది ప్రైవేట్ వ్యక్తులకు డబ్బులు వెళ్ళే విధంగా వ్యవస్థ నిర్మాణం చేసుకోవటం అలాగే పక్క రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇవాళ మద్యం రాష్ట్రంలోకి వచ్చి అనేక మంది అక్రమార్కులు సొమ్ములు చేసుకునే విధంగా తయారైన వ్యవస్థ ఉంది ఇవాళ మీరు అన్ని టోల్ గేట్స్లో కూడా కోవిడ్ నేపథ్యంలో ఆపుతున్న అన్ని వాహనాలు ఎన్ని వాహనాలు సిద్ధవుతుందో తెలియదు ఎంత మద్యం దొరుకుతుందో తెలియదు విపరీతంగా మద్యం సంబంధించిన వెహికల్స్ సీజ్ చేస్తున్నారు ఆ విధమైన పరిస్థితి రాష్ట్రంలో ఎందుకు వచ్చింది ఆ విధమైన వ్యవస్థను ఎందుకు నిర్మాణం చేశారు ఎందుకు ఈ విధంగా చీప్ లిక్కర్ వాడుతున్నారు అనేక మంది బార్ ఏదైతే రెస్టారెంట్ బార్ రన్ చేస్తున్నారు వాళ్ళందరూ బాధపడుతున్నారు మేము ఎప్పుడు కూడా ప్రజలకు ఇంత దారుణమైన బ్రాండ్లు ఇవ్వలేదు మీ దారుణమైన బ్రాండ్లు అమ్మటం ద్వారా మేము ప్రజలకు అన్యాయం చేస్తున్నామనే ఆలోచన కలిగిందని చెప్పి చెప్పారు అటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది మద్య నిషేధం వైపు వెళ్తున్నానని అడుగులు వేస్తూ ఈ విధమైన ఒక దోపిడీ విధానాన్ని తీసుకురావడం జరిగింది కేవలం ఇదే కాదు అనేక వ్యవస్థలు ఆ విధంగానే తయారయ్యాయి రాష్ట్రానికి సంబంధించిన అన్ని ప్రభుత్వ ఉద్యోగులు కానీ టీచర్లు కానీ అందరూ కూడా ఇక్కట్లు ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ జీతాలు సక్రమంగా అందక కాంట్రాక్ట్ సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆ విధమైన పరిస్థితులు ఉన్నారు అలాగే అనేక ఇతర వ్యవస్థలు ఒక చేతితో అన్నం పెట్టి ఇంకో చేతితో అన్నం తీసుకునే విధంగా సుమారు 100,000 ఉద్యోగాలు కల్పిస్తూనే సుమారు 200,000 మందికి ఉపాధి లేకుండా ఉద్యోగం లేకుండా చేసిన తీరు కూడా మనం గమనించవచ్చు ఇవాళ మీ సేవా కేంద్రాలు ఎక్కడ కూడా పనిచేసే పరిస్థితి లేదు అలాగే గోపాల మిత్రాలందరూ కూడా వాళ్ళు పని నుంచి తీస్తారు అలాగే ఏదైతే నెరగా సంబంధించిన ఫీల్డ్ అసిస్టెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ తొలగించారు ఈ విధంగా సుమారు 200,000 మంది రోడ్డు పైన పడ్డారు 1,00,000 మందికి గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలు రావడం జరిగింది ఇటువంటి పరిస్థితి